कांग्रेस पार्टी अंटे देशा की स्वतंत्र इप्पिंचडंलो देशा कापाडंलो देश सार्वभौमाधिकारा प्रपंच देश तलेत्तुकुने विधंगा देशा मुंदुकु नडिपिंचडंलो कांग्रेस पार्टी अग्रभागान निलबड़ी अन्नी रकाल त्यागालु चेसिंदि। केटीआर गारु ई रोज वच्चिन तेलंगाण राष्ट्रंलो కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన హరీష్ రావు గారు మంత్రి అయిన కేటీఆర్ గారు మంత్రి అయిన కవిత గారు ఎమ్మెల్సీ అయిన ఎంపీ అయిన సంతోష్ రావు గారు ఎంపీ అయిన మీ సుత్తాలు ఎన్నో పదవులు అనుభవిస్తున్నారు। వందల ఎకరాల భూములు వచ్చనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చనే టీవీలు వచ్చనే పేపర్లు వచ్చనే అసలు ఒక దోపిడీదారుడికి ఎన్ని అవలక్షణాలు ఉండాలనో అన్ని అవలక్షణాలతో ఈ రాష్ట్రాన్ని మీరు ఆక్రమించుకొని మీ రాక్షసానందాన్ని తీర్చుకుంటున్నారు। కానీ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు महात्मा गांधी गारी देश प्राणाली श्रीमती इंदिरा गांधी गारी देशा समग्र उवरी रक्त पट्ट वरक धार बोसी देश समग्रता प्रपंच देश शांति कापड़ा राजीव गांधी गारु देश प्राणाल श्रीमती सोनिया गांधी गारु देशा की रेंडु सार्लु प्रधानमंत्री अवकाशाने वो त्यागं मेधावी अगर मनमोहन सिंग गारिनी देशा की प्रधानमंत्री परिचय राहुल गांधी गारु मंत्री प्रधानमंत्री अवकाशालु वाटिनी युव तरान्नि प्रोत्साहिंचि ज्योतिरादित्यनु सचिन पायलट्नु मन राष्ट्रंलो तीसुकोंडि। जयपाल रेड्डी गारु बलराम नायक गारु रेणुका चौधरी गारु सर्वे सत्यनारायण गारु किला अवतली राष्ट्रंलो पोते कावूर सांबशिवरावु गारु पुरंदेश्वरी गारु अदे विधंगा पनबाक लक्ष्मी गारु ई रकंगा चेप्पुकुंटू पोते यूपीए प्रभुत्वंलो 10 మందికి మంత్రి పదవులు తెలంగాణలో ముఖ్యంగా జైపాల్ రెడ్డి గారు సర్వే సత్యనారాయణ గారు బలరామ నాయక్ గారు రేణుకా చౌదరి గారు ఇలాంటి వాళ్ళని అందరిని కూడా కేంద్ర మంత్రులుగా చేసి తెలుగు ప్రజల యొక్క తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని దేశంలోనే ముందుంచి ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చారు। ఈ దేశానికి మన పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది। ఈ దేశానికి రాష్ట్రప్రతిగా నీలం సంజీవరెడ్డిని నియమించిండు అంటే అత్యంత ఉన్నతమైన పదవులో రాష్ట్రపతి ప్రధానమంత్రి తెలుగు బిడ్డలకు అవకాశం వచ్చిందంటే ఈ అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది। రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా గాంధీ కుటుంబం ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులు తీసుకోకుండా ఈ దేశంలో ఉన్న అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మేధావులను చదువుకున్న వాళ్ళను దేశభక్తి కలిగిన వాళ్ళను పరిపాలనలో పట్టున్న వాళ్ళను కేంద్ర మంత్రులుగా ప్రధాన మంత్రులుగా చేసిండు తప్ప ఆ కుటుంబం పదవి తీసుకోలే। నేను ఇయాల కేటీఆర్ ని అడుగుతున్నా నీకు అసలు కొంచెమన్న సిగ్గుందా కేటీఆర్? నీకు గాంధీ కుటుంబానికి ఏమైనా పోలిక ఉందా? దోపిడీదారులు తిరుగుబోతుదారులు తాగుబోతుదారులు ఈ దేశాన్ని కొల్లగొట్టినోళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని నిట్టనిలువున దోపిడీకి పాల్పడి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాలా తీయించి కొల్లగొట్టి మీరేమో ఆగర్భ శ్రీమంతులైపోయారు। ఆగర్భ శ్రీమంతులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది అప్పుల పాలైంది। మీరు ఇంత ధనవంతులు ఎట్లయిందో తెలంగాణ ఇంత పేద రాష్ట్రం ఎట్లయిందో ప్రజలకు చెప్పాలి। 300 సంవత్సరాల పైగా పరిపాలించిన నిజాం వారసులకంటే ఈ రోజు తెలంగాణలో ఎవడైనా శ్రీమంతులు ఉన్నారంటే కేసీఆర్ వారసులే। నేను ఇవాల అడుగుతున్నా 300 సంవత్సరాల పైగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన నిజాం వారసుల కంటే నిజాం వారసుల దగ్గర ఉన్న సిరి సంపదల కంటే కేసీఆర్ వారసుల దగ్గర అంతకంటే అత్యధికంగా సిరి సంపదలు ఉన్నాయి। ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా సంపాదించారు? తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు రూపాయి రూపాయి కోసము చెయ్యి జాపిచిన మీరు మీ కుటుంబం ఈ రోజు ఇంత శ్రీమంతులుగా ఎట్లా మారిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి। ఇదే కాకుండా ఇవాల జరుగుతున్న చర్చ దగ్గరికి వద్దాం। తెలంగాణలో చెరుకు ఫ్యాక్టరీలు మూసి చెరుకు రైతులను చెరుకు పంటకు దూరం చేశారు। పసుపు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల పసుపు బోర్డు ఏర్పాటు చేయించకపోవడం వల్ల మీ పార్ట్నర్ మోడీతో పసుపు రైతులు దూరమైనరు। మొక్కజొన్నల గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కొనకపోవడం వల్ల మొక్కజొన్న పంట పోయింది, కందులు పోయింది, పెసర్లు పోయినాయి, ఆముదాలు పోయినాయి, జొన్నలు పోయినాయి, మక్కలు పోయినాయి, మిర్చి పోయింది, అదే విధంగా పత్తి పోయింది। అన్ని ప్రత్యామ్నాయ పంటలను అన్నిటిని కూడా మీ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకపోవడం వల్ల పండ్ల తోటలకు నెలవైన
ద్రాక్ష తోటలు బత్తాయి తోటలు మామిడి తోటలు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా పండడానికి అవసరమైన సారవంతమైన నేల ఉన్న తెలంగాణలో ఈ పంటలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం వల్ల ఈ పంటలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి। ఒకప్పుడు కొడంగల్ తాండూరులో కందులు వండిచేటోళ్ళని నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నలు మొక్కజొన్నలు లేకపోతే పసుపు చెరుకు పండిచేవాళ్ళని వరంగల్ ఎల్తే లేక పత్తో లేకపోతే మిర్చో కమ్మం ప్రాంతంలో పండిచేవాళ్ళని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పంటలు పండించే తెలంగాణ రాష్ట్రంలో ఈ పంటలను అన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు కాలగర్భంలో కల్పారు। కానీ కేసీఆర్ గారు ఏం చెప్పారు, కోటి ఎకరాల మాగాణం చేస్తా, ప్రాజెక్టులు కట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా, కోటి ఎకరాలలో వరి పండించండి, చివరి గింజ వరకు నేనే కొంటా, రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రశ్నిస్తే కేసీఆర్ బతికే ఉన్నాడు చివరి గింజ వరకు నేనే కొంటా అని తెలంగాణ శాసనసభలో కేసీఆర్ గారు మాట్లాడినరు। నేను ఇవాళ అడుగుతున్నా ప్రత్యామ్నాయ పంటలను అన్నిటిని నువ్వే కావాలని నిర్బంధంగా ఈ పంటలకు దూరం చేసినావు। ఇవాళ రైతులందరూ వరి పండించుకునే దానికి వచ్చిన తర్వాత ఒరేస్తే ఉరేసుకున్నట్టే ఇవాళ అంటున్నావు। అంటే మొత్తానికి అన్ని రకాల ప్రయత్నాల వల్ల అన్ని రకాల కుట్రల వల్ల రైతులను దివాలా తీయించి కోటి ఎకరాల భూములను పడావు పెట్టడానికి కేసీఆర్ గారు కుట్ర చేస్తున్నారు। తెలంగాణ దివాలా తీయడానికి కేసీఆర్ యొక్క ప్రభుత్వ విధానపరమైన లోపాల వల్ల అదే విధంగా ఇయాల కేంద్రము రారేసే ఉంటది, బాయిల్ రైస్ కొననంటుంది, ఢిల్లీ మీద యుద్ధం చేస్తా, ఢిల్లీలో భూకంపం పుట్టిస్తా, మోడీ మీద పోరాటం చేస్తాను, ఢిల్లీకి వచ్చిండు 4 రోజులు ఉన్నాడు మళ్ళీ।